సంవత్సరం ఆల్ ఇండియా కళారంగం కడప జిల్లా కళాకారు వైపున మాటలు తెలుసుకున్నాను మన జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు మరి దాదాపు 7000 మంది పైసలు ఉన్నారు మరి అందులో భాగంగా పద్య నియోజకవర్గంలో కళాకారులు దాదాపు 4000 పైసలు ఉన్నారని గమనించాము ఇటీవల ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా కళారంగం కడప జిల్లా కమిటీ ఒక పండుగ లాంటి వాతావరణం ప్రపంచ రంగస్థలం జరుపుకున్నాము అందులోని కళాకారులు ఎక్కడైన విధంగా దాదాపు 1000 మంది ఒక చోట చేర్చుకొని వాళ్ళకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మరి 400 మందికి రాష్ట్ర అకాడమీ డైరెక్టర్ బండారు లక్ష్మీదేవమ్మ గారు అలాగే సూర్యనారాయణ గారు వారి ఇరువురు దంపతులు వారి చేతుల మీదుగా 400 మందికి కళాకారులు గుర్తింపు కార్డు పంపిణీ చేయడం జరిగింది మరి అన్నీ బాగానే ఉన్నాయి జిల్లాలోని సారీ రాష్ట్రంలోని కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదని ఆవేదన చెందుతున్నాము ఎందుకనగా మరి ఇంతమంది కళాకారులు ఉంటే మరి కరోనా కారణంగా ఎంతమంది గతించిపోయినారు వాళ్ళని ప్రభుత్వం గుర్తించలేదు మరి రాష్ట్రంలోని ఎంతమంది కళాకారులు ఈ విధంగా మరి ముఖ్యంగా ఇక్కడ బద్వేల్లో ఉన్నటువంటి కళాకారులకు ఏదైనా చిన్న ఫంక్షన్ జరుపుకోవాలంటే చాలా కష్టం ఉంది సార్ మీరు మమ్మల్ని కళాకారులను గుర్తించి మా బద్వేల్ నియోజకవర్గానికి ఒక ఆడిటోరియం ఏర్పాటు చేయాలని కోరుచున్నాము ఎందుకంటే మేము కూడా కళాకారులం ఐక్యతగా ఉండి మీకు ఏదో ఒక రోజు మా రోజు కూడా వస్తుంది దాని మూల్యం చెల్లించాల్సి ఉంటుంది సార్ దయచేసి మమ్మల్ని కూడా ఆటో వాళ్ళకి వేశారు మరి అన్ని వృత్తుల వారికి సాయం చేశారు సార్ కళాకారులమైన మా మమ్మల్ని మీరు ఎందుకు గుర్తించలేదని మరి అడుగుతున్నాను